నమస్తే. సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. ఇలా సత్యానిది అంతిమ విజయం కావాలంటే ముందుగా ఏది సత్యం, ఏది అసత్యం, ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజానిజాలు నిగ్గు తేల్చాలి, అప్పుడే సత్యం విజయం సాధిస్తుంది. ఆ సత్యాన్ని గెలిపించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సత్యమేవ జయతే కార్యక్రమానికి స్వాగతం. సత్యమేవ జయతే కార్యక్రమంలో ఇవాల్టి టాపిక్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ. ఏంటి సార్, ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఇంత హడావిడి దేనికి? ఏదో దేశం తల్లకిందులైపోయినట్టు ఎందుకంత రచ్చ చేస్తారు? వేలల్లో లక్షల్లో పరీక్షలు నిర్వహించేటప్పుడు అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ మాత్రానికే దేశం తల్లకిందులైపోతుందా ఏంటి అంటూ వితండవాడం చేసేటోళ్ళు కూడా చాలామందే ఉంటారు. అవును బాస్, నిజంగానే దేశం తల్లకిందులైపోతుంది. ఎలాగో చెప్తా వినండి. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణు ఆయుధాలు అవసరం లేదు, వైరస్ వార్లతో పని లేదు. ఆ దేశంలో నాసిరకం విద్యను ప్రోత్సహిస్తే చాలు, కథం. పరీక్షల్లో కాపీ కొట్టడం మొదలు పేపర్ లీకేజీల వరకు అన్నిటినీ చూసి చూడనట్టుగా వదిలేస్తే చాలు, ఆ తరువాత దేశం నాశనం ఆటోమేటిక్గా అవుతుంది. అది ఎలా అంటారా, వైద్య విద్యపై ఎలాంటి పరిజ్ఞానం లేని వ్యక్తి చేతిలోకి స్టెతస్కోప్ వచ్చిందనుకోండి, రోగులు చనిపోతారు, వ్యాధులు విలయ తాండవం చేస్తాయి. ఇంజనీరింగ్ విద్యపై ఎలాంటి పట్టా లేని వ్యక్తి చేతిలోకి పట్టా వస్తే కళ్ళ ముందే కట్టడాలన్నీ పేకమేడల్లాగా కూలిపోతాయి. ఎలాంటి ఆర్థిక పరిజ్ఞానం లేని వ్యక్తి చేతిలో పట్టా పెట్టి అతన్ని ఎకానమిస్ట్గా చేసామనుకోండి, ఆటోమేటిక్గా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. లాసీటు కొనుక్కున్న వ్యక్తి చేతిలో న్యాయం అన్యాయంగా అమ్ముడుపోతుంది. ఆఖరుగా ఏ దేశంలో విద్యా వ్యవస్థ నాశనం అవుతుందో ఆ దేశం పతనమవుతుంది, పతనానికి చేరుకుంటుంది. అందుకే ఇప్పుడు నీట్ విషయంలో ఆందోళనతో పాటు జాగ్రత్తలు కూడా చాలా అవసరం. నీట్ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ని తొలగించారు కూడా. సిబిఐ దర్యాప్తు కూడా ఆదేశించారు. ఒక పేపర్ లీక్ అంటే లక్షల మంది జీవితాలతో చెలగాటం, వారి భవిష్యత్తే ప్రశ్నార్థకం చేయడం. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ప్రతి ఏటా నిర్వహించే పరీక్ష. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఆ పరీక్షల నిర్వహణలోనే అవకతవకలు జరిగాయి. క్వశ్చన్ పేపర్లు అంగడి సరుకులుగా మారిపోయాయి. లక్షల రూపాయలకి క్వశ్చన్ పేపర్స్ అన్నీ అమ్ముడుపోయాయి. లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అగాధంలోకి నెట్టేశాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీక్కి సంబంధించి కీలకమైన ఒక 10 పాయింట్లు స్క్రీన్ మీద మొదట చూద్దాం మనం. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక అసలు ఏం జరిగింది, అసలు నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఎంతమంది అటెండ్ అయ్యారు, వివాదం ఎందుకు చెలరేగింది, ఒక్కసారి చూద్దాం. దేశవ్యాప్తంగా May 5న జరిగింది నీట్ ఎగ్జామ్. దేశంలోని 4,750 పరీక్షా కేంద్రాల్లో 23.33 లక్షల మంది అభ్యర్థులు ఈ నీట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. అయితే ముందుగా అనుకున్న తేదీ కన్నా 10 రోజుల ముందే, అంటే June 4, అంటే ఎగ్జాక్ట్గా ఏ రోజైతే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయో అదే రోజున నీట్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. సో ఈ పాయింట్స్ అన్నీ మొదట గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా వివాదానికి కారణమైన పాయింట్స్. ఎన్టీఏ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు ఏకంగా 720 స్కోర్ వచ్చింది. ఇది ఎలా సాధ్యం, ఎప్పుడూ ఇలా ఎందుకు జరగలేదు, ఈసారి మాత్రమే ఎందుకని 720 స్కోర్ 67 మంది విద్యార్థులకి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఫస్ట్ ర్యాంక్ సాధించిన 67 మందిలో 6 ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారు. ఇది కోయిన్సిడెన్సా, ఖచ్చితంగా కాదు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఆ పాయింట్ కూడా ఇవాళ మనం డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాం. దీంతో పాటుగా కొందరు విద్యార్థులకి 720 మార్కులకి 718, 719 మార్కులు వచ్చాయి. నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్లో ఇంత స్కోర్ అనేది నిజంగా ఇంపాసిబుల్ అనేది చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్కి కరెక్ట్గా 48 గంటల ముందే క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చేసింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ఒక్కో క్వశ్చన్ పేపర్ ఏకంగా 40 లక్షల రూపాయలకి అమ్మేశారు. డార్క్ వెబ్లో 6 లక్షల రూపాయలకి చాలామంది క్వశ్చన్ పేపర్ కొన్నారు అన్నది కూడా ఒక ఎలిగేషన్. అదేవిధంగా పేపర్ లీక్తో 100 నుంచి 200 కోట్ల రూపాయల వసూలుకు ముఖ్యా అనే వ్యక్తి ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం ఎంక్వైరీలో వస్తున్న మరికొన్ని ఆరోపణలు ఏంటంటే,
ఒక ముఠ ఎవరితోనో కుమ్మక్కై తరచుగా లీక్ చేసే ఒక ముఠ మనుగడలో ఉంది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పాటు చాలా స్టేట్ల నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్లతో పాటుగా ఇటు నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలకి సంబంధించి ఒక ముఠ ఈ పేపర్ లీక్కి పాల్పడుతోంది అనేది కూడా ఒక ఎలిగేషన్. సో టాప్ 10 పాయింట్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అలా నీట్ విషయంలో నీట్గా స్కామ్ చేశారు. పరీక్ష ముగిసిన తర్వాత వందలాది మంది విద్యార్థుల నుంచి ఎన్టీఏకి చాలా ఫిర్యాదులు అందాయి. సాంకేతిక లోపాలు, తప్పుడు ప్రశ్నపత్రాలు, నాసి రకమైన ఓఎంఆర్ షీట్లు, ఇలా చాలానే ఫిర్యాదులు వచ్చాయి. ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు భాగవతం బయటపడింది. నీట్ పేపర్ లీక్లన్నీ, లింకులన్నీ బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా డొంక కదిలింది. ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించే వ్యవస్థలో లోపాలపై మరోసారి చర్చ చెలరేగాయి. ఒక్క నీట్ విషయంలోనే కాదు, 10th ఎగ్జామ్స్ నుంచి మొదలు పెడితే యూజీసీ, నెట్, నీట్ వరకు అన్ని పరీక్షల్లోనూ పేపర్ లీకులు కామన్ అయిపోతున్నాయి. ఇలాంటి అవకతవకలతోనే దేశవ్యాప్తంగా జూన్ 18 నిర్వహించిన యూజీసీ నెట్ను కూడా రద్దు చేశారు. ఇది మన లీకుల భారతం. ఇక్కడితో అయిపోయింది అనుకుంటే ఆహా, గడిచిన 7 ఏళ్లలో ఎన్ని పరీక్షలలో క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి వచ్చాయో ఒక్కసారి మనమే చూసి ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా, అదొక్కసారి చేసుకుందాం. 7 ఏళ్లలో 15 రాష్ట్రాలలో రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి 70 పేపర్లు లీక్ అయినాయి. అంటే ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, జనరలైజ్డ్గా పేపర్స్ లీక్ అయ్యాయి అనుకోండి, ఆ పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. కానీ నీట్ ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి అనుకోండి, నీట్ పాస్ అయ్యి మెడిసిన్ చేసి బయటకు వచ్చిన డాక్టర్లు మీతో, నాతో, మనలాంటి ప్రజలతోనే జీవితాలతో ఆడుకుంటారు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. నంబర్ 2, క్వశ్చన్ పేపర్ లీక్లతో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య 70 లక్షలు. ఈ కౌంట్ చూస్తుంటే మీకు ఏదో ఒక మాట గుర్తొస్తుందా, 200 మందికి, ఇంకా చెప్పాలి అంటే 1-2 crore పాపులేషన్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తాము అని అనుకున్నాం కదా ఆ రోజు, అబ్బా మీకు జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుంది అనుకున్నాం కదా. బట్ ఇవాళ జస్ట్ ఊరికనే ఈ పర్టికులర్ రుచిలో పడిపోయి విలవిల్లాడుతున్న మంది కౌంట్ ఇక్కడ మాట్లాడితే ఇట్ ఇస్ 70 లక్షల మంది. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రభావితం. 7 ఏళ్ల కాలంలో బెంగాల్లో స్టేట్ బోర్డ్ క్వశ్చన్ పేపర్లు 10 సార్లు లీక్ అయ్యాయి. బోర్డ్ క్వశ్చన్ పేపర్స్, విచ్ మీన్స్ నేషనల్ లెవెల్లో ఎన్టీఏ ఆర్గనైజ్ చేస్తున్న ఎగ్జామ్లోనూ లీకులు ఉన్నాయి, స్టేట్ లెవెల్లో ఇండివిజువల్గా స్టేట్ బోర్డ్ హ్యాండిల్ చేస్తూ లీక్ అవుతున్న పేపర్స్లో కూడా ఇదే ఘటనలు మనం చూస్తున్నాం. నంబర్ 5, తమిళనాడులో 2022 టెన్త్ ఇంటర్ పరీక్షల లీకులు ఎన్ని ఉన్నాయి అని అంటే అసలు ఇంకా దిస్ నో లిమిట్ ఫర్ దాట్. రాజస్థాన్లో 2015-2023 ఇన్ అ స్పాన్ ఆఫ్ జస్ట్ 8 ఇయర్స్, ఈ 8 ఇయర్స్ మధ్యలో పోటీ పరీక్షలలో 14 కంటే ఎక్కువ లీకులు. ఏమండి 8 సంవత్సరాల్లో 14 లీకులు, మీకు అసలు అర్థమవుతుంది కదా. గత 7 ఏళ్ల కాలంలో గుజరాత్లో 14 క్వశ్చన్ పేపర్లు లీక్ ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో 2017-2024 మధ్య కనీసం 9 క్వశ్చన్ పేపర్లు లీక్ జరిగాయి. ఇది ఎలా ఉందంటే ఒక్కొక్క స్టేటు సాధించిన ఘనతల్లో లాగా ఒక్కొక్క స్టేట్లో ఎన్నిసార్లు లీక్ అయినాయి, ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయని కూడా మనం ఇవాళ చెప్పుకునే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. బీహార్లో 10th బోర్డ్ క్వశ్చన్ పేపర్లు 6 సార్లు లీక్ అయ్యాయి. అండ్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులలో ప్రభుత్వాధికారులు, ఉపాధ్యాయులు, ప్రింటింగ్ ప్రెస్ల సిబ్బంది ప్రమేయం కూడా అంతే కనిపిస్తోంది. అంటే ఏదో ఒక ఏజెన్సీ ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఆ ఏజెన్సీ రిలేటెడ్ మనుషులే ఉన్నారు అనుకోవడం కాదు. ఈరోజు కామన్ పబ్లిక్ నుంచి రెస్పెక్టెడ్ టీచర్స్, రెస్పెక్టెడ్ డాక్టర్స్, రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా పేపర్ లీకేజ్లో తమ వంత పాత్ర పోషిస్తున్నారు అని అంటే రియలీ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్స్ అండ్ థింక్ అబౌట్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అండ్ వేర్ ఆర్ వీ లీడింగ్ టు అనేది. ఎక్కడైనా పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అవుతారు, కానీ గత కొన్నేళ్లుగా ఈ పరీక్షల నిర్వహణలో మన వ్యవస్థలే ఫెయిల్ అయిపోతున్నాయి. నీట్ విషయానికి వస్తే ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్లో జరుగుతుంది. ఇదొక్కటే కాదు, యూజీసీ నెట్, సియుఈటీ, జేఈఈ మెయిన్స్, సిమాట్, జీపాట్ లాంటి పోటీ పరీక్షలు అన్నీ కూడా ఎన్టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. ఇలాంటి పోటీ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించడం కోసమే నవంబర్ 2017 దీన్ని స్టార్ట్ చేశారు. అయినా కూడా పోటీ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకేజ్లకు చెక్ పడడం లేదు. దేశంలోని 700 పై చిలుకు విద్యాలయాల్లో 108,000 పైగా ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది నీట్కి హాజరవుతుంటారు. పేపర్ లీక్లతో వారి భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా మారిపోతుంది.
ఈ పేపర్ లీక్లు ఏ స్థాయికి చేరాయంటే వీటిని అదుపు చేయడానికి ఏకంగా కొత్త చట్టాలే రూపొందించాల్సినంతలా. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ని తీసుకొచ్చింది. దీని ప్రకారం క్వశ్చన్ పేపర్ లీక్కి పాల్పడినట్టు కనుక తేలితే ఏకంగా 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ చట్టం పూర్తి స్థాయిలో లీక్లను అరికట్టగలదా? ఏమో, ఇప్పుడే ఏం చెప్పలేం. నీట్ లీక్ విషయానికి వస్తే ఈసారి జరిగినంత గందరగోళం మునుపెన్నడూ లేదు. పేపర్ లీక్లు, గ్రేస్ మార్కులు, పలువురికి 100% మార్కులు, కట్ ఆఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల, ఇలా నీట్ పరీక్షల్లో వివాదాలు చాలానే ఉన్నాయి. ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ కలిగిస్తున్నాయి. అసలు పరీక్ష నిర్వహణలో వ్యవస్థలు ఎందుకు ఇలా భ్రష్టుపట్టాయి? తప్పు ఎక్కడ జరుగుతోంది? ఎవరో చేసిన పాపానికి యువత భవితను ఎందుకు పణంగా పెట్టాలి? నీట్ పరీక్షల్లో ఇలాంటి లీక్లతో గల్లీకొక మున్నాభాయ్ ఎంబీబీఎస్లు పుట్టుకొస్తున్నారా? దీనిపైన ఇప్పుడు చర్చించబోతున్నా. సో ఇవాళ మన సత్యమేవ జయతే కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్యానలిస్ట్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. వీ హ్యావ్ విత్ అస్ మధుసూదన్ రెడ్డి గారు, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విత్ అస్, ఫాలోడ్ విత్ అమర్నాథ్ వాసిరెడ్డి గారు, విద్యావేత్త, క్రాంతి గారు, సైకాలజిస్ట్, సతీష్ గారు ఫ్రమ్ ఎస్జే కన్సల్టెన్సీ, ప్రసాద్ గారు ఫ్రమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. రైట్, సో ముందుగా స్టార్ట్ చేద్దాం. అమర్నాథ్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను సార్. యూ బీన్ అన్ ఎడ్యుకేషనలిస్ట్, అసలు ఎలా చూస్తారు సార్? అంటే ఒకసారి లీక్ అయితే పొరపాటు అనుకోవచ్చు, రెండుసార్లు లీక్ అయితే మళ్ళీ పొరపాటు అనుకోవచ్చు, విచ్చలవిడిగా కొన్ని 100ల సార్లు భారతదేశంలో ఈ సెట్ ఆ సెట్ అని తేడా లేకుండా పరీక్షలు లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది దీని గురించి మనం చర్చించుకుంటూనే ఉన్నాం, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఏం చెప్తారు, ఎలా చూస్తారు? డబ్బు అండి, డబ్బు. ఈ మెడికల్ ఎంట్రన్స్ గతంలో ఎంసెట్, ఇప్పుడు నీట్, అక్షరాల లక్ష కోట్ల బిజినెస్ ప్రతి సంవత్సరం జరిగేది. 25 లక్షల మంది రాస్తున్నారు, యావరేజ్గా 2 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి. కొన్ని చోట్ల 10 లక్షలు ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ మొత్తం చేసుకుంటే 2 లక్షలు అవుతుందండి, అంటే 50 లక్షల కోట్లు ప్లస్. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 50 నుంచి 60% పేమెంట్, అవన్నీ తీసుకుంటే 100 కోట్లు. అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బుల్ని తల్లిదండ్రులు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. దీంతో ఇంత డబ్బు ఉండడంతో అంతర్జాతీయ స్థాయిలో గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్, అండర్ వరల్డ్ పీపుల్ దీంట్లో ఎంటర్ అయిపోతున్నారు. గతంలో ఎన్నోసార్లు జరిగింది, ఈసారి పాపం ఈ నేషనల్ టక్కు టమారో ఏజెన్సీ, సారీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎంతో ప్రయత్నించారు మేనేజ్ చేయడానికి, కానీ కాంట్రడిక్షన్స్తో బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా విస్తృతంగా పేపర్ లీక్ అయిపోయి మీరు ఇందాక చూపించినట్టుగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఏదో గ్రేస్ మార్కుల పేరుతో 719 అంటే మేనేజ్ చేయలేని విధంగా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. అతకని అబద్ధాలు చెప్పడంతో ఈ ఎన్టీఏ వాళ్ళు ఇది బయటపడింది, కానీ గతంలో కూడా చాలాసార్లు జరిగిందండి. రైట్ సార్, మధుసూదన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడిగితే ఒక స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ చెయ్యాలి అనుకోవడం తప్ప వ్యవస్థని తప్పుబట్టాలా? ఫాల్ట్ ఎక్కడుంది సార్? ఏం చెప్తారు మధుసూదన్ రెడ్డి గారు? ఏ మార్కులు అయితే రాకూడదో ఆ మార్కులన్నీ కూడా ఈ నీట్ పరీక్షలోనే వచ్చాయి. అంటే అరే 718 ఎట్లా వస్తుంది అంటే సబ్ చెల్తా అన్నట్టుగా మాట. ప్రధానంగా ఏదైనా పరీక్షలకు సంబంధించి ఫలితాలు ప్రకటిస్తామంటే ఒకరోజు లేట్ అయితే అర్థం ఉంది, కానీ 10 రోజుల ముందు ఈ పరీక్ష ఫలితాలు ఎందుకు ప్రకటించారనేటటువంటిది $1 మిలియన్ క్వశ్చన్, ఒకటి. రెండవది, బుకాయించడం, భుజాలు తడుపుకోవడం, అసలు ఏమీ జరగలేదనడం, ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి విషయాలు. ఇది ఖచ్చితంగా 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాస్తే దాదాపు 55,000 సీట్లు మాత్రమే ఉంటే 1:50 కాంపిటీషన్ ఉన్నటువంటి తరుణంలో ఈ పరీక్ష అనేటటువంటిది విద్యార్థుల పాలిట, తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం ఇంకా కూడా దీన్ని మీనమేషాలు లెక్క పెట్టడం అనేటటువంటిది ఏమాత్రం కూడా భావ్యం కాదు. వ్యవస్థ లోపం అన్నట్టు ఆయన పాయింట్అవుట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఒకసారి సతీష్ గారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇందాక మధుసూదన్ గారు ఒక విషయం చెప్పారండి, హైలీ కాంపిటీషన్, డిమాండ్ అండ్ సప్లై. మీరు ఎన్ని సీట్లు ఉంటే దానికి 1:50, ఒక్కొక్కసారి 1:60, 100 కూడా జరుగుతున్న పరిస్థితి ఇలా ఉంది కాబట్టి చాలామంది వేరే దేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్నారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కూడా, అంటే ఇక్కడ మీరు ఒక సీటు తెచ్చుకోవడానికి కోచింగ్కి ఎంత ఖర్చు పెడతారు, లేకపోతే ఈవెన్ వచ్చిన తర్వాత మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివన్నీ వేసుకుని వేరే వేరే కంట్రీలో వెళ్ళి చదువుకోవడం ఈజ్ మచ్ ఈజియర్ అని స్టూడెంట్స్ అనుకుంటున్నారా? మన ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకుందాం అనుకున్నటువంటి స్టూడెంట్స్కి సఫిషియెంట్ సీట్స్ లేవు. అలాగని అబ్రాడ్కి వెళ్దాం అనుకునేటటువంటి విద్యార్థుల పైన అనేక రకాలమైనటువంటి ఆంక్షలు విధించటం,
పర్టికులర్గా తీసుకుంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి స్టూడెంట్ తను ఎంబీబీఎస్ పాస్ అయితే చాలు స్ట్రేట్ అవే హీ కెన్ డూ ద ప్రాక్టీస్ ఇన్ ఇండియా. వేరాస్ ఎబ్రాడ్ నుంచి ఎబ్రాడ్కి వెళ్ళాలంటే కొన్ని ఆంక్షలు, నీట్ క్వాలిఫై కావాలి, ఇంకా ఇతర ఇతర ఆంక్షలు. మళ్ళీ క్వాలిఫై అయ్యి పాస్ అయ్యి ఇండియాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎగ్జామ్, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఇండియాలో గుర్తింపు. ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఆ స్టూడెంట్స్ ఎబ్రాడ్కి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. క్రాంతికర్ గారు, మీరు చెప్పండి, మెడిసిన్ ప్రొఫెషన్కి ఉన్న సెన్సిటీ కానీ, మెడిసిన్ ప్రొఫెషన్కి ఉన్న చరిష్మా కానీ ఇప్పటికీ ఎంత ఉందంటే, డాక్టర్ని దేవుడితో పోలుస్తారు, వైద్యో నారాయణో హరి అని అంటారు కదా, అందుకని చెప్పి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మొత్తం ప్రాసెస్ ఆఫ్ టర్మాయిల్లో ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ ఎలాంటి మెడికల్ టర్మాయిల్ని వాళ్ళు చూస్తారండి? సైకలాజికల్గా వాళ్ళు పాపం ఎంత టర్మాయిల్ ఫేస్ చేస్తారండి? ఎలా చెప్తారు దీన్ని? మీ దగ్గరికి ఎవరైనా పాపం స్టూడెంట్స్ వస్తారా? కంటిన్యూస్గా వీళ్ళు తప్పించి వేరే వాళ్ళు ఉండరమ్మ ఈ పీరియడ్లో. వెరీ అన్ఫార్చునేట్. మైక్రోవ్ ఓవెన్లో పెడితే అమ్మ ఎలా ఉంటుందో, 24 గంటలు పూజలు చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. తండ్రికి అసలు బీపీలు షుగర్లు రైజ్ అయిపోతాయి. పోనీ ఒక బీటెక్ స్టూడెంట్ 21 సంవత్సరాలు అయ్యేటికి వాడికి జాబ్ వచ్చేస్తుంది క్యాంపస్ సెంటర్. ఇలా ఒక ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేసి 38 ఇయర్స్ వస్తేనే కానీ వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది చాలా కష్టం. చాలా లెస్ సాలరీస్ అండి. అందరూ డాక్టర్లు దోచేస్తున్నారు అంటే 1-2% గురించి మొత్తం డాక్టర్లందరికీ బ్యాడ్ నేమ్ వచ్చింది. కరెక్ట్ సార్. పూర్వకాలం ఉండేది ఉత్తరాంధ్రలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది, ఈస్ట్ వెస్ట్కి రంగారావు మెడికల్ కాలేజ్ ఉండేది, విజయవాడలో సిద్ధ, ఇలా ఒక 7-8 కాలేజీలు ఉండి తర్వాత ఏవో కొన్ని పెరిగాయి. ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేయాలి, ఎంతోమంది ఐక్యూ లెవెల్ నేను టెస్ట్ చేస్తాను. మేము ఐక్యూ టెస్టులు చేస్తాం, యాప్టిట్యూడ్ టెస్టులు చేస్తాం. అత్యంత ఐక్యూ ఉన్నవాడికి ఎంబీబీఎస్ సీట్ చేయగలిగే శక్తి ఉంటే కూడా రాకపోవడానికి కారణం మనకు లేవు ఇక్కడ. అలాగే ఈ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎంతో కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ నిరుపేదలకి ఇంపాసిబుల్ అండి, వాళ్ళు తెలివి తక్కువలు కాదు. దానికంటే ఇంపార్టెంట్ అమ్మ నాన్న ఎలా ఉందంటే పేరెంటల్ యాంగ్జైటీ ఎక్కువ. 2017 నుంచి నీట్గా ఫినిష్ అయిపోతున్నారు వాళ్ళ యాంగ్జైటీ చూసి పిల్లలకి. ఎగ్జాక్ట్లీ. ఏంటి నువ్వు టీవీ చూస్తున్నావా, ఏంటి నువ్వు ఆడుకుంటున్నావా, వీళ్ళు ప్యానిక్ అయిపోయి వాళ్ళకి ప్యానిక్ చేసేసి ఉన్నదంతా మర్చిపోయి. పూర్వకాని ఎంసెట్ని ఎంలో ఎం అంటే మైండ్ సెట్ అని వాళ్ళు, రైట్. సో పేరెంటల్ యాంగ్జైటీ పెరగడం వల్ల పిల్లల యాంగ్జైటీ పెరుగుతుంది, వాళ్ళు ఎవ్వరూ నిద్రపోరండి, కంటిన్యూస్గా చదువు అని చెప్పేసి మైక్రో ఓవెన్లో పడేస్తున్నారు వాళ్ళని. సో ఎగ్జామ్స్ పుణ్యమా అని చెప్పి మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆన్ దిస్ నోట్ ప్రసాద్ గారు, మీతో మాట్లాడాలి సార్. సార్, ఇప్పుడు మెడిసిన్ చదువుకోవడానికి లెటర్స్ ఏబిసి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీ స్టాండ్స్ ఫర్ ఫ్రీ సీట్స్ అనుకుందాం, బి కేటగిరీ కొంత కట్టాలి, సి కేటగిరీస్ కంప్లీట్లీ ఎన్ఆర్ఐ కోట అనుకుందాం. డబ్బులు కట్టి మెడిసిన్ చదివే వాళ్ళు కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీస్లో సీట్లు మిగిలిపోయేవి, ఇప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోతున్నాయి. డబ్బులు కట్టి మెడిసిన్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మదర్ అండ్ ఫాదర్ డాక్టర్స్ అవ్వడం వల్ల, వాళ్ళకి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ హాస్పిటల్స్ ఉండడం వల్ల వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చి హాస్పిటల్ చూసుకోవాలి అనో, లేకపోతే ఫారెన్కి వెళ్తే మెడిసిన్ చదువుకోవచ్చు అనో, ఇలా వేరే కారణాలతో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్లోకి వచ్చిన తర్వాత మరి అది కూడా ఒక ప్రొఫెషన్ అయిపోయింది కదా సార్ ఈ రోజుల్లో. ఈవెన్ మెడిసిన్ ఇస్ ఆల్సో హ్యాస్ బికమ్ అ బిజినెస్. మరి పెట్టిన పెట్టుబడి అంతా రిట్రైవ్ చేయాలంటే పేషెంట్లకి ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటే, ఇక్కడ అవసరానికి మించి జరిగిన ప్రతి దాంట్లో అనర్థాలను మనం చూస్తున్నాం. అది ఒక ఎడ్యుకేషనల్ అంటే ఒక ఏజెన్సీ ఇట్లాంటిది నడుతున్నప్పుడు డోంట్ యూ ఫీల్ దట్ అక్కడ నుంచి మన ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి అని అనిపించట్లేదా సార్? ఏం చెప్తారు ప్రసాద్ గారు? ఎంబీబీఎస్ కున్నంత డిమాండ్ ఇప్పుడు వేరే కోర్సుకి అయితే, టు బి ఫ్రాంక్, ఇప్పుడైతే లేదు. సో మేము దాదాపు 19 ఇయర్స్ నుంచి ఈ సర్వీసెస్లో ఉన్నాం. సో గత 10-12 సంవత్సరాల నుంచి చూస్తే ఒక 2012లో మనకిక్కడ ఎన్ఆర్ఐ కోటా దాదాపు ఒక 20-25 లక్షలు దొరికేది అంతేంది. సో కంటిన్యూగా అది పెరుగుకుంటూ పోయింది. 2018, 2017, 2018, 2019లో చూస్తే 50 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ ఇక్కడ ఏంది, ఎవరు జేనవరు అనుకున్నాం, అయినా కానీ 50 లక్షలు కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు చూస్తే 23,15,000 ఎన్ఆర్ఐ కోటాకు సీట్ దొరుకుతున్నది. అంటే దాదాపు 1 కోటి రూపాయలు పెడితే కానీ ఇక్కడ అడ్మిషన్ దొరకాలని పరిస్థితి. అంటే ఇది ఈ 1 కోటి రూపాయలు ఇంత 1.5 క్రోర్ పెట్టి చదివిన వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఆ రికవరీ చేసుకుంటామా లేదా అన్నది ఆ డాక్టర్ లోపల మనసు ఉంటుందా, లేకపోతే సర్వీస్ చేద్దామా, లేకపోతే సర్వీస్ ఇద్దామా, లేకపోతే రికవరీ చేసుకుందామా, ఈ రెండింటిలో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఇక్కడ డిమాండ్ విషయంలో చూసుకున్నా అని దాదాపు 25 లక్షల మంది అట అప్లై చేసుకోగా, మీరు అన్నట్టు 23,32,000 మంది అక్కడ రాయడము, దానికి 1 లక్షకు ప్లస్ ఆర్ మైనస్ సీట్లు ఉండడము, అందులో ఫ్రీ సీట్స్ 50,000
మాత్రమే ఉండడము, దానిలో ఒక మధ్యతరగతికి మాత్రము ఇది అందుబాటులో ఉండాలనే పరిస్థితి ఉన్నది. సో ఒకవేళ డబ్బులుంటే ఎన్ఆర్ఐ కోటా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే తెలివి ఉంటే కాంపిటీషన్లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఇటు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అంటే ఆల్రెడీ నీట్ క్వాలిఫై అవుతే ఎలిజిబిలిటీ ఉన్నదని తేల్చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో నీట్ విషయంలో చూసుకుంటే రెండు కోణాలు ఆలోచించాలి, ఒకటి కండక్ట్ చేయడము, రెండోది వచ్చేసి రిక్రూట్ చేయడం. సో కండక్ట్ చేయడంలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయి, కానీ ఈ రిక్రూట్ చేయడంలో మాత్రం 100% ట్రాన్స్పరెన్సీ వచ్చింది. రైట్ సార్, క్వాలిటేటివ్ మార్క్ పెట్టడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది అనేది మీ ఒపీనియన్ అయితే, ఇప్పుడు మనతో పాటు ఆల్రెడీ మెడిసిన్ చదువుకుంటున్న కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. బికాస్ ఫీల్డ్లో అంటే నిజంగా మెడికల్ కాలేజెస్లో ఆ ఫ్యాకల్టీ ఉందా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేకపోతే చదివిన చదువుకి సంబంధించి మొత్తం వాళ్ళు రేపు బయటకు వచ్చిన తర్వాత వెల్ ఎక్విప్డ్గా హ్యాండ్స్ ఆన్గా వస్తున్నారా, దీని గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ డాక్టర్ రాజీవ్ విత్ అస్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి. చెప్పండి రాజీవ్ గారు, బీయింగ్ అ పల్మనాలజిస్ట్ హౌ డు యూ సీ ద హోల్ సినారియో యాజ్? ఇప్పుడు ఈ పరిస్థితులలో నీట్ ఎగ్జామ్ చదవడం కోసము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే డబ్బులు లేకపోయినా సరే కష్టపడి మరి మమ్మల్ని పేరెంట్స్ చదివిస్తున్నప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ లీక్ అయింది అంటే దానివల్ల నష్టపోయేది స్టూడెంట్స్ మాత్రమే కాదు, మనం మాట్లాడేది ఏంటంటే 24 లక్షల మందే కాదు, ప్రతి సంవత్సరం లీక్ అవుతుండొచ్చు కానీ ఇప్పుడు బయట పడింది అది. మరి లీక్ అవడం వల్ల జరిగే నష్టం ఏంటి అంటే విద్యార్థులు 24 లక్షల మంది, వారితో పాటు కుటుంబాలు, వీటన్నిటికంటే ముఖ్యంగా అంటే మెడికల్ కాలేజ్ అనేటువంటి గవర్నమెంట్లో ఎక్కువగా ఉండేది, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెంబర్ అనేటువంటి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది ఒక బిజినెస్గా మారిపోయేది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నెంబర్ ఎక్కువగా ఉండి అసలు కనీసం లెక్చరాలు కూడా లేకుండా పర్మిషన్లు ఎలా వస్తున్నాయో అది ఇచ్చే అథారిటీ ఎలా ఇస్తుందో కూడా తెలియదు. దీనివల్ల క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గడం వల్ల రేపటి రోజు మనం ఎఫెక్ట్ అవుతాం, మనతో పాటు మన దేశ ప్రజలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి. మీరు మాట్లాడండి, పేరెంట్స్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తూ మీరు ఇక్కడికి వచ్చారు కదా, మెడికల్ కాలేజ్లో చేరాలి అని అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ తీసుకుంటాడా సార్? అసలు అది పాసిబుల్ అవుతుందా? ప్రక్షాళన మొదలు పెట్టాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏం చెప్తారు మీరు? స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక తల్లిదండ్రుల లోపల ఒక కాంపిటీషన్ పెంచేశారు బేసిక్స్ నుంచి. వీళ్ళు ఫీజులు చూస్తున్నారు, ఎంత ఎక్కువ ఫీజు కడితే ఆ స్కూలే బెటర్ అని అనుకుంటున్నారే తప్ప మరి గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్ స్కూల్స్ ఉన్నాయి కూడా చూడట్లేదు. తల్లిదండ్రులకి ఆ రోజు నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి, అక్కడ బేస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా పిల్లల్ని ఏం చదివించాలి, ఎలా చదివించాలి, ఏంటి అనేది ఆ స్కూల్స్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, కానీ పిల్లోడికి కానీ పిల్లోడి తల్లిదండ్రికి కానీ ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ దట్ డే అట్లీస్ట్ 10th ఇంటర్ అయ్యే కంప్లీట్ అయ్యే వర్క్ అన్నా కానీ వాళ్ళు ఏం చదవాలి అనేది పేరెంట్స్ని ఇంజెక్ట్ చేసేస్తున్నారండి, వాళ్ళు ఎట్లాంటి పొల్యూట్ చేసేస్తారు. పేరెంట్స్ కూడా అవేర్నెస్ కావాలి లెక్కన. పేరెంట్స్ని తప్పు ఉంది అన్నారు, కాకపోతే వాళ్ళు శాపగ్రస్తులాగా ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళు ఎవరైతే సోకాల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవాళ మనం చూస్తున్నాము ఇంటికి వచ్చేసి మీ వాడు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలంటే మీరు మా కాలేజీలోనే చదవాలి, మా దగ్గర చదివితేనే వీడు ఇలా అవుతాడు, మీరు ఇంత ఫీజులు కట్టండి. వాడు తెలివి ఉండి కొంచెం బాగా చదువుతున్నాడు అనుకోండి, ఇంకో లక్ష ఎక్కువ దోచేసి వాళ్ళ దగ్గర సెపరేట్ వాళ్ళ వీక్నెస్గా చేసేసి వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇదే కారణం చేత వీళ్ళు కూడా వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ సంపాదించుకోవడానికి వాళ్ళు ఎలాగైతే 4 బ్రాంచుల్ని 40 బ్రాంచుల కింద ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సినంత డబ్బులు పంప్ చేస్తూ ఈ పేపర్లు లీకులు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. రైట్ హోల్ సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో ఈ పర్టికులర్ డిగ్రీ చదువుతున్న ఒక స్టూడెంట్ లేడీ ఉన్నారు మనతో. మేడం మీరు చెప్పండి, అంటే నీట్ లీక్ అయింది అన్నది ఒక యాంగిల్ అయితే, మీరు నెట్ ఎగ్జామ్ కూడా లీక్ అయింది దాని తరఫున మాట్లాడతాను అని చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? హౌ డు యూ సీ దిస్? అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి వాట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్? నెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 1 వీక్ ముందు నుంచే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది అని తెలిసిపోయింది. బట్ స్టిల్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, పేటిఎం స్కానర్స్ పెట్టి ఆల్రెడీ 16 డేస్ ముందే 18th రోజు నెట్ ఎగ్జామ్ అయితే 12th రోజే వాట్సాప్లో అన్నీ వచ్చేసాయి. బట్ స్టిల్ ఎన్టీఏ కానీ వాళ్ళు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వీఆర్ వెయిటింగ్, పోస్ట్పోన్ అవుతుందేమో అని వెయిట్ చేస్తుంటే అంటే దాని ఇంపాక్ట్ వేరే ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ మీద కూడా ఈ రకంగా తప్పుడు ప్రచారాలతో జరిగేసింది మొత్తం దందా అంతా. రైట్, విచిత్రం ఏంటంటే నీట్ ఎగ్జామ్లో 11th to 15th అనేది కరెక్షన్ విండో, అంటే స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ మీద 9th 10th రోజు కూడా మేము అప్లికేషన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం అనేది. ఎవరి స్టేక్ హోల్డర్స్ ఎందుకు మళ్ళీ ఓపెన్ చేశారు? ఏ ఎగ్జామ్లో కూడా అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే గ్రేస్ మార్క్స్ అనేది మన అందరికి తెలుసు ఇచ్చారు. గ్రేస్ మార్క్స్ యొక్క ఫార్ములా ఏంటి? ఏదైనా ఎగ్జామ్కి నువ్వు లేట్గా వెళ్తే నేను రానియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా అలౌ చేస్తారు? అది లేట్ అయిందని చెప్పి నువ్వు ఆ కరెక్ట్ నీకు మార్క్స్ ఇచ్చేస్తారా? అలా ఏ ఎగ్జామ్లో కూడా లేట్ అయితే నేను బయట నిలబడతారు. సిబిఎస్ఈ ఉన్నప్పుడు టు సమ్ వాట్ బాగా ఎగ్జామ్ జరిగిందని చాలామంది పేరెంట్స్ అంటారు, స్టూడెంట్స్ అంటారు.
వెరాజ్ ఎన్టీఏ వచ్చిన తర్వాత చాలాసార్లు లీక్లు చేశాం. ఈవెన్ స్టేట్ పిఎస్సీస్లో కూడా మనకి లీక్లు కనిపిస్తున్నాయి. సో ఏం చేయాలి? సిబిఎస్ ఉన్న టైంలో దానికి నెట్వర్క్ చాలా ఉంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెంట్రల్ నుంచి లోకల్ వరకు నెట్వర్క్ చాలా ఉంది. ఎన్టీఏకి లేదా? మరి అంత ప్రతిష్టాత్మకంగా దాన్ని క్రియేట్ చేశారు కదా. సో అది ఎస్టాబ్లిష్ సిబిఎస్ఈకి ఈ స్కూల్స్ వల్ల వాళ్ళకి నెట్వర్క్ ఉంది. కానీ ఎన్టీఏకి అటువంటి ప్రొవిజన్ లేదు కదా. ఎన్టీఏ ఏం కండక్ట్ చేస్తుంది, ఏం పర్మిషన్స్ ఇస్తుంది, ఎక్కడ స్కూల్ కండక్ట్ చేస్తుంది? సో ఆ విధంగా ఇండియా మొత్తం చూసుకుంటే సిబిఎస్ఈకి ఒక ప్రాపర్ నెట్వర్క్ ఉంది. సో వాళ్ళు చెప్తే వినే సంస్థ ఉన్నది, వాళ్ళు చెప్తే వినే స్కూల్స్ కానీ కరెక్ట్గా కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే మీ పాయింట్ ఏంటంటే ఎన్టీఏ క్రియేట్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ప్రాపర్ మ్యాన్ పవర్ కానీ ప్రాపర్ హైరార్కీ కానీ ఇట్లాంటివి ఏవి లేకుండా క్రియేట్ చేశారు. ఇస్ దట్ యువర్ పాయింట్? అఫ్ కోర్స్ అండి, అదే సిబిఎస్ఈ ఉండి ఉంటే. సో ఆ కోఆర్డినేషన్ అనేది వాళ్ళకి త్రూఅవుట్ ది ఇయర్ ప్రతి సంవత్సరము ప్రతిరోజు కోఆర్డినేషన్ ఉంటారు. ఈ సిబిఎస్ఈ స్కూల్స్ అనేది సిబిఎస్ఈ తోటి కంటిన్యూగా కోఆర్డినేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూల్స్ రన్ చేయగలుగుతున్నారు. సో ఈ కోఆర్డినేషన్ చేయడానికి వాళ్ళకి ఛానల్స్ చాలా ప్రాపర్గా ఉన్నాయి. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్టీఏ తోటి ఈ కండక్ట్ చేయడానికి ఏది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ప్రాపర్ ఛానల్స్ కానీ బాటమ్ లెవెల్లో నెట్వర్క్ కానీ లేకపోవడం వల్ల ఇటువంటి జరిగే సంఘటన. ప్రస్తుతానికి నీట్ కండక్ట్ చేయాలి అని అంటే కేవలం నీట్ అని కండక్ట్ చేయడం ఒక్కటే కాదు, దట్ కమ్స్ అండర్ ది ఫస్ట్ స్టెప్. బికాస్ నీట్ కండక్ట్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగింది అప్ టు అన్ ఎక్స్టెంట్ అని మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత కూడా ఫాలో అప్ షుడ్ బి ఇన్ దట్ ఈక్వల్ మేనర్. ఈ విషయం గురించి ఇంకా మనం చర్చించుకుందాం. అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీన్ వైల్ మన ప్యానల్స్ లో కూడా కొంతమంది జాయిన్ అవ్వబోతున్నారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు దేవి ప్రసాద్ గారు, హెడ్ ప్లేస్మెంట్ IIIT హైదరాబాద్. అదేవిధంగా అడ్వకేట్ రామారావు గారు కూడా మనతో పాటు ప్యానల్లో జాయిన్ అవుతున్నారు. సో ఎన్టీఏ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడాము, అసలు ఎన్టీఏలో ఏం జరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పారు, మెడిసిన్ యాజ్ ఎ ఫీల్డ్ ఎంత కష్టమైపోయింది అనేది కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడాం. సో ఒక్కసారి ఏమంటారండి దేవి ప్రసాద్ గారు, మనం నీట్లో అసలు ఏం జరిగింది, లోపాలేంటి అనేది మనం చెప్పాము, పాయింట్ వైజ్ చెప్పాము. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? అంటే మనం టెక్నాలజీని వాడుకోవట్లేదా, లేకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతోంది ఈ అంటే ఈ సిస్టమ్ ఇట్సెల్ఫ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డీప్ లెర్నింగ్ కానీ, IoT కానీ, ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ టెక్నాలజీస్ తర్వాత అట్లాగే మనకు బ్లాక్ చైన్ ఉంది, డెవాప్స్ ఉంది, చాలా టెక్నాలజీస్ వచ్చాయి. అయితే మిగతా రంగాల్లో మనం టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ వాడి మనము దాని లబ్ధిని పొందుతున్నాము, ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ టెక్నాలజీని పేపర్స్ లీక్ కాకుండా ఎలా ఉపయోగించుకోవచ్చు? అండ్ ఈ మొత్తం సిస్టమ్ లో మ్యాన్ పవర్ ని తగ్గించి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా పేపర్ లీక్ కాకుండా, అమ్ముడుపోకుండా, డార్క్ వెబ్ లోకి రాకుండా ఎలా అరికట్టవచ్చు? దీనికి ఒకటి ర్యాండమైజేషన్ మెథడ్ అని ఉంటుందండి. ర్యాండమైజేషన్ మెథడ్ లో ఏంటంటే, ఏ బిగ్ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక కార్పస్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లెక్చరర్ ద్వారా ఒక 10 క్వశ్చన్లు నేను జయించాను అనుకోండి, 3 క్వశ్చన్స్ అనుకోండి, 180 క్వశ్చన్స్ అంటే 60 మందితో మేము జయించాలి. ఓకే, 60 మంది క్వశ్చన్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఒకతను గౌహతి నుంచి ఒక ప్రొఫెసర్ పంపిస్తారు, ఒకతను ఢిల్లీ నుంచి, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ పంపిస్తారు, ఒకళ్ళు హర్యానా నుంచి పంపిస్తారు. ఈ విధంగా క్వశ్చన్స్ అంతా కూడా ఒక చోట కార్పస్ ఏర్పడుతుంది. ఆ కార్పస్ నుంచి ఏం చేస్తారంటే, ఆ కార్పస్ వచ్చింది అక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా ఉండిపోయాయి. అంటే ఒక 180 క్వశ్చన్స్ 60 మంది ప్రొఫెసర్ల ద్వారా మనము ఒక సబ్జెక్ట్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 4 పేపర్లకు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకొని ఎంతమంది అయ్యారు, ఆల్మోస్ట్ 240 మంది ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ పంపిస్తారు. ఒక కార్పస్ ఫామ్ అయిపోతుంది. అటువంటి కార్పసెస్, ఒక 2-3 కార్పసెస్ని తయారు చేసిన తర్వాత అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదండి. మళ్ళీ ఆ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకుండా ఏం చేస్తుంది, అందులో ఇట్ విల్ పికప్ ద క్వశ్చన్స్ ర్యాండమ్లీ, లైక్ 17th క్వశ్చన్, 14th క్వశ్చన్, 13th క్వశ్చన్, 4th క్వశ్చన్. దెన్ ఆ ఆన్సర్ చేసిన స్టూడెంట్ వాళ్ళని ఎట్లా? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అక్కడ అది ర్యాండమైజేషన్ అయిన తర్వాత, ది క్వశ్చన్స్ అయిన తర్వాత, అంటే సెలక్షన్ వితౌట్ రీప్లేస్మెంట్, ఆ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అంతే. అందులో ఈ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఎక్కడ టెక్నాలజీ, ఇక్కడ అసలు టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ర్యాండమైజేషన్ ఒక లెవెల్ ఆఫ్ ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్కి వచ్చేపటికి ఏమైపోతుందంటే, బ్లాక్ చైన్. అసలు ఆశ్చర్యం ఏంటంటే, బ్లాక్ చైన్ క్రిప్టోకరెన్సీలో, బిట్కాయిన్లో వాడుతున్నారు,
మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ మెథడాలజీలో బ్లాక్ చైన్ వాడకపోవడం చాలా విడ్డూరమైనటువంటి విషయం. అది మీరు ర్యాండమైజేషన్ ఈజ్ వన్ సొల్యూషన్ ఫర్ దిస్. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, 25 లక్షల మందిని ఒక చోట పోగేసి, ఒక ఎగ్జామ్ పేరుతో పోగేసి, ఇందాక నేను చెప్పినట్టుగా 100 కోట్ల బిజినెస్ అంత మనీ స్టేక్స్లో ఉన్నప్పుడు మీకు ఏ టెక్నాలజీ అంటే గవర్నమెంట్కి ఏజెన్సీకి ఏ టెక్నాలజీ ఉంటుందో ఆ క్రిమినల్కి అంతకంటే 100 రెట్ల టెక్నాలజీ, 100 రెట్ల ఎక్కువ ఇంటెలిజెన్స్ టెక్ సావి పీపుల్ ఉంటారండి. కాబట్టి మనం రూట్స్లోకి వెళ్లకుండా మాట్లాడితే, అంటే నేను నీట్ ఎగ్జామ్ని డీసెంట్రలైజ్ చేయమని కూడా చెప్పట్లేదు. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ బి? ఇది కాకుండా మీ దగ్గర ఏంటి సొల్యూషన్? ఒకటి, నీట్ స్థానంలో సిబిఎస్ఈ లాంటి సంస్థాగతమైన దానికి ఇవ్వడం, కనీసం 2 స్టేజుల్లో. ఎందుకంటే ఒక స్టేజ్లో వచ్చిన మార్కులు ఇలా ప్రోడక్ట్ 2 స్టేజ్లు ఎగ్జామ్ పెట్టడం, మూడోది వచ్చినప్పుడు ఎగ్జామ్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ముఖ్యంగా టాప్ 1000 ర్యాంక్స్ని సిబిఐ లాంటి సంస్థతో దర్యాప్తు. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు లేదా జస్ట్ పాస్ అయినవాడు, కంపార్ట్మెంట్లో పాస్ అయినవాడు, ఇంటర్ ఏదో తూతూ మాత్రంగా పాస్ అయినవాడు టాప్ ర్యాంకర్ రాడు కదండి. కాబట్టి ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ చెక్ చేసి రూట్స్లోకి వెళ్ళి, ఇప్పుడు సిబిఐ సంస్థ ఉంది మనకి, ఈడీ ఉంది, రూట్స్లోకి వెళ్ళి ఇందులోని ఇంటర్నేషనల్ మాఫియా ఎవరు, వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొస్తున్నారు కనిపెట్టాలంటే చాలా టెక్నాలజీ ఉందండి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది మనం మారలేము. అదే చూడండి, అదే ఎన్టీఏ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు జేఈ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్ పెడతారు, వేరే మెడికల్ వాళ్ళకి మాత్రం కంప్యూటర్ బేస్ పెట్టకపోవడం, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే అది ఆటోమేటిక్గా, యాజ్ ఐ టోల్డ్ యూ, ర్యాండమైజేషన్, అక్కడ ఏమైపోతుందంటే యునీక్ ఒక ఎన్క్రిప్టింగ్ కీ అని ఒకటి ఇస్తారు. అంటే ఈ స్టూడెంట్ వెళ్ళి కూర్చోగానే హీ విల్ గెట్ ఏ కీ, ఒక కీ వస్తుంది, ఆ కీ ఆ స్టూడెంట్కే తెలుస్తుంది. ఆ కీ ద్వారా అప్లికేషన్ ఐడి కొట్టేసి ఆ కీ ఓపెన్ చేయగానే ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది. దట్ క్వశ్చన్ పేపర్ విల్ నాట్ బి మ్యాచ్ విత్ 22,90,099 పీపుల్కు అది ఈక్వల్గా ఉండదు. సార్ చెప్పినటువంటి దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంటే మెడికల్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఉండాలంటున్నారు. ప్లస్ రైట్, ఇక్కడ స్టేక్ హోల్డర్స్ను దృష్టిలో పెట్టుకొని వీ హావ్ టు స్టార్ట్ ది రిఫార్మ్స్. సారు ఎంత స్పీడ్తో ఉన్నాడో 24 లక్షల మంది విద్యార్థులు అంత స్పీడ్తో లేరు. రైట్, 24 లాక్స్ స్టూడెంట్స్, దోజ్ హు ఆర్ ఎక్విటెడ్ విత్ ది కంప్యూటర్ నాలెడ్జ్, దోజ్ హు ఆర్ నాట్ ఎక్విటెడ్ విత్ ది కంప్యూటర్ నాలెడ్జ్ బట్ దే ఆర్ ద మాస్టర్స్ ఇన్ ద సబ్జెక్ట్, వాళ్లకు కూడా న్యాయం జరిగే విధంగా మన యొక్క రిఫార్మ్స్ ఉండాలి. నంబర్ వన్. నంబర్ టూ, ఎగ్జామినేషన్స్ లో దేర్ ఆర్ సో మెనీ రిఫార్మ్స్. ఎంసెట్ లో కూడా, నీట్ లో కూడా ఈ 24 లక్షల మందిని ఫిల్టర్ చేయడానికి ఒక ఫస్ట్ లెవెల్ టెస్ట్ ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సజెషన్. రైట్ సార్, మల్టీ లెవెల్ స్క్రూటనీ ఇస్ అబ్సల్యూట్లీ వాలిడ్. సార్, సీన్ కట్ చేస్తే ఇందాక వేణు గారు చెప్పినట్లుగా టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనే అంశాన్ని కనుక తీసుకుంటే, ఆల్రెడీ మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, ఒకసారి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. ఆయన చెప్పిన మాటతో ఏకీభవిస్తారా? వుడ్ ఎనీబడి లైక్ టు టాక్ అబౌట్ దిస్? పేపర్ లీక్ అవ్వాలంటే ఎలాగైనా అవుతుంది. టీఎస్పీఎస్సీలో 2 లెవెల్ 2 లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది. వై డిడ్ ఇట్ లీక్ దెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్పైట్ ఆఫ్ బీయింగ్ హెల్డ్ ఇట్ ఇన్ ఆన్లైన్ అని చెప్తున్నారా? ఆన్లైన్ ఆఫ్లైన్ కాదు, నీట్ ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మేడ్ ఇట్ ఆఫ్లైన్ బికాస్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ లీకేజ్. ఒక్క నిమిషం మధుసూదన్ గారు, మీరు ఏమంటారంటే 2 లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఉండాలి అనేది మీ పాయింట్. సో వేర్ 2 లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఉన్నా అక్కడ కూడా లీక్ అయింది కదా. అసలు మన మూల ఉన్నది క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో అనేది పాయింట్. ఒక్క నిమిషం, సార్ చెప్తున్నటువంటి ఇంకొక టిపికల్ అండ్ వెరీ ప్రాబ్లమాటిక్. నేను ఒక పంచాయతీ సెక్రటరీ క్వశ్చన్ పేపర్ కూడా మనం ఆన్లైన్ లో రాస్తున్నాం. టెక్నాలజీ మనం అనుకున్నంత పూర్గా లేదండి, ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ అనేది నా చేతిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫైవ్ సెట్స్ బదులు 150 సెట్స్ చేయొచ్చు అంటున్నాం, కానీ 150 సెట్స్ కూడా సేఫ్టీ కాదని నేను అంటున్నా. కాబట్టి సేఫ్టీ అనుకుంటున్నారు. సేఫ్టీ అనేటటువంటిది ఏంటి అంటే, ఈరోజు జరిగినటువంటి పరీక్ష లోపల అల్టిమేట్గా జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, డిమాండ్ అనేటటువంటిది ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడము, తర్వాత అవతల ఉన్నటువంటి కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మూమెంట్స్ను గమనించకపోవడము, ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడము, ఇంటెలిజెన్సు
పని చేయకపోవడము. రామారావు గారు మీరు చెప్పండి, అసలు మన దేశంలో న్యాయానికి చట్టానికి ఎంత విలువ ఉంది సార్? ఇలాంటి లీకులు పాల్పడితే వాడికి ఇంత కఠిన శిక్ష అమలు చేయాలి, ఇంత రకాల ఫైన్ వేయాలి, ఇన్ని ఇన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి, అలాంటివి జుజుబి లాంటి శిక్షలు కాకుండా కాంట్ వి మేక్ అ స్ట్రింజెంట్ లా వేర్ ఇన్ విచ్ తప్పు చేసిన వాడికి కఠినమైన పనిష్మెంట్స్ ఉంటాయి, వాడికి ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలి, ఆ స్థాయిలో కాంట్ వి రిఫార్మ్ ఆర్ లాస్ సార్? బీయింగ్ అన్ అడ్వకేట్ ఏం చెప్తారు సార్ మీరు? ఈ పేపర్ లీకు అనేది ఒక కామన్ ఇష్యూ అయిపోయింది, ఇది ఒక మాఫియా అయిపోయింది. అయితే చట్టం సరిగ్గా లేదని కాదు, దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. వాస్తవానికి ఇప్పుడు ఐపీసీలో ఉన్న సెక్షన్స్ 468 కానీ 467 కానీ కొద్దిగా దే ఆర్ లీవింగ్ లిటిల్ స్కోప్ ఫర్ దీస్ పీపుల్ టు గెట్ అవే. అంటున్నారు మీరు. రామారావు గారు, మీరు మాట్లాడిన పాయింట్ కి సంబంధించి మనలో ఒక మెడికో హీ వాంట్స్ టు టాక్ సంథింగ్ అబౌట్ దట్. Yes, please. పేపర్ లీక్ అంటున్నాము, దానికంటే కూడా ఇంపార్టెంట్ అయినది మొన్న నీట్ పీజీ అనే ఒక ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీలో ఎండి డిగ్రీ చేయాలంటే నీట్ పీజీ అనేది ఒకటి రాయాలి. నీట్ పీజీ ఎగ్జామ్ అనేది ఒక 1 మార్చ్ అని ఒక డేట్ ఇచ్చారు, దాని తర్వాత కాదు కాదు జూలై అన్నారు, దాని తర్వాత కాదు కాదు జూలై లేదు రథయాత్ర ఉందని చెప్పి దాన్ని జూన్లో మళ్ళీ పెట్టారు. మొన్న జూన్ 23rd మార్నింగ్ 11 ఎగ్జామ్ అనగా జూన్ 22nd నైట్ 10:30 జస్ట్ ఒక ట్విట్టర్ పేజ్లో వాళ్ళు ఎగ్జామ్ హ్యాస్ బిన్ పోస్ట్పోన్ అని జస్ట్ అట్లా పెట్టేసినారు. ఇప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ అనగా స్టూడెంట్ అనేవాడు ఎవడన్నా ఆ రోజు రాత్రికి ఆ సిటీకి చేరుకుంటాడు, పల్లెటూళ్ళ నుంచి వస్తారు, వేరే సిటీస్ నుంచి వస్తారు, వాళ్ళు 10 అవర్స్ ముందు అంత ఇర్రెస్పాన్సిబుల్గా జస్ట్ అట్లా పోస్ట్పోన్ అని, ఇప్పుడు అది నిజమా కాదా తెలియడానికి కూడా స్టూడెంట్కి ఇంకొక ఎవిడెన్స్ అంటూ లేదు, వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టాను అనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా ఎన్టీఏ, ఈ పని చేసింది కూడా ఎన్టీఏనే, వాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు పైగా నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఎంతో తెలుసా అండి? 4,000 రూపాయలు ఒక ఎగ్జామ్ రాయడాని కోసం. రేపు పొద్దున ఎగ్జామ్ అనగా ఈరోజు పోస్ట్పోన్ అని ఎట్లా చెప్తారు? సరైన చట్టం లేక ఇది అంత జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాము. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎలాగో పనికిరాదు, కనీసం అబద్ధాలు చెప్పడానికి కూడా చేత కాదు వాళ్ళకి. అంత చాలా ఫికల్ డ్రామా, చీప్ డ్రామా వేశారు ఈ నీట్ యూజీ ఎగ్జామ్, అదే ఎంబీబీఎస్ ఎగ్జామ్ విషయంలో. ఈ సమస్యకి మూల కారణం నన్ను అడిగితే బొమ్మరిల్లు తల్లిదండ్రులు, ఇంగ్లీష్లో చెప్పాలంటే హెలికాప్టర్ పేరెంటింగ్. తల్లిదండ్రులు పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలి. అసలు నాణ్యమైన విద్య ఏమిటంటే అంటే ఏమిటో కన్సర్న్ పేరెంట్స్ చెప్పారు, తల్లిదండ్రులకి అవేర్నెస్ స్టార్ట్ అవ్వాలి అన్న పాయింట్ నుంచి మాట్లాడారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఈ హెలికాప్టర్ పేరెంట్స్ ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉంది 50 కోట్లు 50 కోట్లు 100 కోట్లు, ఏమి వాడు ఫెయిల్ అయినా పర్లేదు డాక్టర్ కావాలి, ఫెయిల్ అయినా పర్లేదు ఇంకో కోర్సు కావాలి, దానికోసం ఎంత అడ్డగోలు మార్గాలను వెళతానని కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు లైన్లో నిల్చున్నప్పుడు ఈ మాఫియాలు లీకేజీలు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అంటే విద్య అమ్ముడుపోకూడదు అనేది మీరు చెప్తున్న పాయింట్. అమ్ముడు అంటే ఇక్కడ మళ్ళీ డెఫినేషన్ అండి. సడన్ గా వచ్చేసి నైట్ 10:00 వాళ్ళు అనౌన్స్ చేశారు మార్నింగ్ లేదు అని చెప్పేసి, అది ఎంతటి నీచమైన చర్య మీకు అర్థమైపోయింది? అట్వంటి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ బ్లంట్, అట్వంటి తప్పు పని చేసిన విచారకరమైన పరిస్థితి ఏంటంటే ప్రజల నుండి ఒక ప్రతిఘటన అనేది ఎదురు కావాలి. ఎస్ సార్, మనం ఒక్కసారి మీరు మొత్తం క్వశ్చన్ కంప్లీట్ చేయండి సార్. అయితే దీంట్లో ఏంటంటే మేడం, ఏం జరుగుతుందంటే వారి మీద ఎందుకు ఆ కమిటీ కావచ్చు ఎవరెవరు నిర్ణయం తీసుకున్నారో ఆ టైంలో తీసుకున్నందుకు వాళ్ళందరూ ఫెయిల్యూర్, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక సజెషన్ సార్, ఇప్పుడు మనం ఏదైనా లీకేజ్ అయితే తర్వాత పోలీస్ ఎన్క్వైరీ సిబిఐ ఎన్క్వైరీ అవుతుంది. నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది మనకి సిబిఐలో భాగంగా లేదా ప్రత్యేకంగా ఎగ్జామ్, ఇట్లాంటి ఎగ్జామ్ ఉన్నప్పుడు దానిపైన అక్కడ ఇంటెలిజెన్స్, అకాడమిక్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టండి మరొకటి పెట్టండి, ఒక నిరంతర నిఘా వ్యవస్థ కనుక పెడితే జరగదని కాదు కానివ్వండి జరిగే అవకాశం బాగా తగ్గించారు. ఎగ్జాక్ట్లీ, మీరు మీరు ఈ సిబిఐని ఈడీని మన అపోజిషన్కి వాళ్ళకి ప్రయోగించకుండా విద్య మీద వైద్యం మీద ఇంటెలిజెన్స్కి వ్యవస్థలో మార్పులకి ప్రయోగిస్తే అది బాగుంటుంది అని. గంట ముందు 10 గంటల ముందు వాయిదా వేశారు, దేర్ షుడ్ బి ఎ వ్యాలిడ్ రీజన్. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కాన్ఫిడెన్స్ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఆన్ ద డే. ఆ రోజు పరీక్ష కనుక నిర్వహిస్తే మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హావ్ కండక్టెడ్ 3 MCATs. హూ పేడ్ ద మనీ? అండ్ నౌ యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ దిస్ ఎంసెట్ విల్ దిస్ నీట్ విల్ బి క్యాన్సల్డ్
అండ్ అనదర్ నీట్ విల్ బి కండక్టెడ్. ఆర్ యు ప్రామిసింగ్ దట్? మీరు అర్థం చేసుకోవట్లేదు, ఈ నీట్ కు ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇంకో నీట్ జరుగుతుందని చెప్తున్నారు ఆయన. ఇంకొక నీట్ జరుగుతుంది, దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ బిఫోర్ ది గవర్నమెంట్. ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. సర్, మరి కష్టపడి రాసి బాగా చదివిన వాడి పరిస్థితి ఏంటి సర్? నీట్ క్యాన్సిల్ చేస్తారు? లేదు, అప్పుడు ఒక సెకండ్, నేను ఇదే ఛానల్లో ఎంసెట్ టాపర్ వచ్చినటువంటి స్టూడెంట్, ఇదే టీవీ ఛానల్లో ఎంసెట్ టాపర్ నా పక్కన కూర్చున్నాడు, యూ హావ్ టు రైట్ అగైన్ ఎంసెట్ అని చెప్తే ఫెయింట్ అయి పడిపోయాడు. ట్రూత్ నేనేమంటున్నా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కాన్ఫిడెన్స్ లేదు. ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తామనే కాన్ఫిడెన్స్ లేదు. ఎవరో తప్పు చేస్తే 25 లక్షల మంది రీ ఎగ్జామ్ కి అపియర్ అవ్వాలి, అది మీ కంక్లూజన్ కదా? ఒక నిమిషం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు గానీ ఎన్టీఏ ముందు గానీ ఈరోజు అందరు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రద్దు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చార్లెస్ డార్విన్ గారు ఒక థియరీ కనిపెట్టారు సార్, దట్స్ కాల్డ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అక్కడ ఏంటో తెలుసా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ మాత్రమే జరుగుతుంది. సో ఫిట్టెస్ట్ మీదైతే మీ దగ్గరికి వస్తారు, నాదైతే నా దగ్గరికి వస్తారు. రావడం ఎవరి దగ్గరికి అనేది, దట్స్ అల్టిమేట్లీ ద చాయిస్ ఆఫ్ అ పేరెంట్. పక్కన పెడదాం, లెట్స్ నాట్ డైవర్ట్ ది ట్రాక్ సార్, లెట్స్ కన్సిడర్ ది టాపిక్. సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అంటున్నారు, ఇప్పుడు ఆయన పేపర్ లీక్ చేసిన ఆయన కూడా అదే చేసి ఉంటారు. ఎగ్జాక్ట్. నీట్ అనేది పెట్టాలా వద్దా స్టూడెంట్స్ గా ఏం చెప్తారు? టేక్ ద మైక్ అండ్ ప్లీజ్. ఎస్ ఆర్ నో? ఎన్టీఏని రద్దు చేయాలండి, ఒక ట్రాన్స్పరెంట్ మంచి సంస్థను అక్కడ ఏర్పాటు చేయాలి. వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రలైజేషన్ అనేది వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, ఒక ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ లీక్ అయితే ఇంకా అంత ఒకరి నుంచి ఇంకొకరికి 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 అవుతుంది. డీ కండక్ట్ చేస్తామని నీట్ గురించి చెప్పలేదు. వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు ఒక రీజన్ ఉంటుంది, వై దే నెట్ అనేది క్యాన్సిల్ చేసేసారని చెప్పారు. దాంతో సిఎస్ఐఆర్ నెట్ దే నో పేపర్ హ్యాస్ బీన్ లీక్ అండ్ దే పోస్ట్పోన్డ్ ఇట్. వై దే ఆర్ దే నాట్ ఓపెనింగ్ అప్ దేర్ మౌత్స్ ఆన్ నీట్ ఎగ్జామ్? 1500 మెంబర్స్ ఎవరికైతే గ్రేస్ మార్క్స్ ఇచ్చారో వాళ్ళకి రీకండక్ట్ చేశారు. అందులో ఇంకా ఐరని ఏంటంటే, గ్రేస్ మార్క్స్ ఇచ్చిన ఓన్లీ 75% స్టూడెంట్స్ మాత్రమే అపియర్ అయ్యారు. 75% ఆఫ్ ద టాపర్స్ ఆర్ ద వన్స్ హూ గాట్ గ్రేస్ మార్క్స్ అండ్ ఆన్ వాట్ క్రైటీరియా దే హావ్ గివెన్ ద గ్రేస్ మార్క్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజింగ్ ఎన్టీఏ అనేది, నో, లెట్ us కన్క్లూడ్ ఆన్ సర్టెన్ పాయింట్స్. వుడ్ యు సపోర్ట్ హావింగ్ నీట్ ఆర్ యు డోంట్ వాంట్ నీట్? వాట్ షుడ్ బి ఎ రీ నీట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీ నీట్ ఇస్ ద వాయిస్. ఎన్టీఏ షుడ్ బి బ్యాన్డ్ వెన్ దే ఆర్ నాట్ ఫిట్ టు కండక్ట్ ఎన్ ఎగ్జామ్. దే షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఎన్టీఏ తొలగాలి అండ్ రీ నీట్ కావాలి అనేది వాయిస్ వినిపిస్తుంది. నెక్స్ట్, ఒక ఎగ్జామ్ ఏ కాదు, ఎన్నో ఎగ్జామ్స్ లలో లీక్ అయ్యింది. నోటెడ్, ఒపీనియన్ నోటెడ్. నెక్స్ట్, ఎగ్జామ్ పెట్టాలా? నీట్ ఎగ్జామ్ పెట్టాలి, కానీ దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ లాస్. ఎవరు దీంట్లో బయటపడినా దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ లా ఆన్ దిస్. రైట్. నెక్స్ట్, రీనీట్ ఉండాలా వద్దా అంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఎంత వరకు ఎంత మంది పాల్పడ్డారు, దాంట్లో ఎంత మందికి అన్యాయం జరిగింది అనే దానిపైన అది సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంటుంది తప్ప మనం అనుకుంటే అయ్యేదే కాదు. నీట్ అనేది రీస్కెడ్యూల్ చెయ్యాలి. అయితే ఇందులో చాలా చాలా పట్టుదిడ్డమైన వ్యవస్థతోనే నీటిని నిర్వహించాలి అన్నారు. ఇక్కడున్న ప్యానలిస్టులతో వన్ బై వన్ కంక్లూడ్ చేద్దాం. టు స్టార్ట్ విత్, సరే వేణు గారు మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సిబిటి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ షుడ్ బి కండక్టెడ్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ షుడ్ బి కండక్టెడ్ ఫర్ ది రీనీట్. ద రీజన్ ఈస్ బిహైండ్ ఇస్ దాట్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ పెట్టినప్పుడు వీళ్ళకి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ పెట్టడంలో ఇబ్బంది ఏం లేదు. ఆ పెట్టడంలో ఏమైపోతుందంటే ర్యాండమైజేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల, దానిలో బ్లాక్చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆ కీ అంటే ఎన్క్రిప్టింగ్ కీ ఏదైతే ఇచ్చినప్పుడు ఆ కీ ద్వారా ఆటోమేటిక్గా మెయిల్కు తర్వాత. సార్, యూ స్టాండ్ విత్ ద సేమ్ పాయింట్. అమర్నాథ్ గారు, మీరు సివిల్స్ రాశారు అయి నాకు తెలుసు, బట్ యూపీఎస్సీ మీరు అసలు మనం ఎవరం పుట్టినప్పటి నుంచి సివిల్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, పోస్టులు ఫిల్ చేస్తున్నారు. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక్క లీకేజ్ అనేది, ఎందుకంటే ఒక ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అది అట్లా. నీట్ విషయంలో ఎన్టీఏ విషయంలో అలా ఎందుకు లేదనేది ఒక క్వశ్చన్. యూపీఎస్సీకి ఒక వ్యవస్థ ఉందండి, కలెక్టర్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగితే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే వాళ్ళందరూ యూపీఎస్సీ ద్వారానే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పొందారు కదా, కాబట్టి ఆ వ్యవస్థ ఉంది. సిబిఎస్ఈకి ఉంది, ఎన్టీఏకి అలాంటి వ్యవస్థ. ఇస్ ఇట్ ఇంపాసిబుల్ అటువంటి ఎన్టీఏని క్రియేట్ చేయడం? చేయాలంటే చేయొచ్చు అండి. ఇప్పుడు టూ మీరు అందరి సజెషన్లు ఏంటి? చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ ఏమంటారంటే 2 లేయర్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉండాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉండాలి, అండ్ ఆర్ మధుసూదన్ గారు చెప్పినట్టు 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉండాలన్నది ఒకటి, ర్యాండమైజేషన్ ఉండాలన్నది ఒక సజెషన్. ఇవన్నీ కూడా ఫుల్ ప్రూఫ్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇట్లా ఎన్టీఏలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది అండి, ఆ తర్వాత కింద స్థాయి వ్యవస్థ లేదు. ఎగ్జాక్ట్లీ. సో యూపీఎస్సీ లాంటి ఒక సిస్టమ్ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే
ఫుల్ ప్రూఫ్ గా కొంతవరకు ఎగ్జామ్ ని కండక్ట్ చేసే వీలు ఉంటుంది అనేది ఒక తల్లిదండ్రుల కూడా సరైన అవగాహన. తల్లిదండ్రుల పాయింట్ కూడా నోటెడ్ సార్. మచ్చుదన్ గారు మీరేం చెప్తారు, నీట్ ఉండాలా ఉండద్దా? ఫైనల్ టాక్ సార్, డోంట్ ఎక్స్టెండ్ ఇట్. నీట్ అనేది 100% గా కొనసాగాలి, రైట్. అదే విధంగా ఎన్టీఎస్ కూడా ఉండాలి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటిది ఖచ్చితంగా దానికి లక్ష్యం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఒక పేపర్ లీక్ అయిందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయమంటారు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిందంటే ఇంటర్మీడియట్ రద్దు చేయమంటారు. ఉదాహరణకు మన దగ్గర MCET 3 వచ్చినప్పుడు అసలు JNTUకు రద్దు చేయమన్నారు. ఇవన్నీ కాదు, అల్టిమేట్గా ఏంటంటే కోఆర్డినేషను, తర్వాత పోలీసింగు, పోలీసు రెవెన్యూ, అదే స్టేట్స్ యొక్క కోఆపరేషన్ తీసుకోవడము, అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం మళ్ళొకసారి ఏదైతే ఈ యొక్క డిఫరెంట్ స్టేట్స్ యొక్క కోఆర్డినేషన్ లేదు కాబట్టి అవసరమైతే స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేటటువంటి దాని మీద ఒక హై లెవెల్ కమిటీ వేయాలి. కాబట్టి ఎన్టీఎస్ అనేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఎంతవరకు లీక్ అయింది, ఈ సిబిఎస్ఈ ఎంక్వైరీ ఇవన్నీ ఒకటి. రెండవది సార్ చెప్పినట్టుగా ఇంతవరకు ఈ 19 సార్లు 190 సార్లు మీరు పేపర్ లీక్ అయింది అన్నారు, ఇంతవరకు ఎవరికి కూడా కనీసం ఒక్కరోజు జైలు శిక్ష కూడా ఎవరికి పడలేదు. దాంట్లో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి క్రిమినల్ యాక్ట్స్ ఈ యొక్క క్రిమినల్స్కి ఏమాత్రం కూడా నయాబేస నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎందుకంటే మనము మర్డర్ను దృష్టిలో పెట్టుకొని క్రిమినల్ రాస్ తయారు చేసినాం, కానీ ఇప్పుడు వచ్చినటువంటి సార్ చెప్పిన ఈ లాంగ్వేజెస్కి క్రిమినల్ యాక్ట్స్ రాలేదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా దీన్ని ఏదో ఒకరు కుప్ప చెప్పినాం అనేటటువంటి పద్ధతి కాకుండా దే షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఐడి దీన్ని ఏదో గాలి కొదిలేసి పెట్టడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటి ముఖ్యంగా ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భావి బౌద్ధుల యొక్క భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. క్రాంతికర్ గారు, నీట్ పెడదామా వద్దా, అవసరమా లేదా పేరెంట్స్ కైనా పిల్లలకైనా? నీట్ అవసరం అండి, దానికి కావాల్సిందంటే ఒక విజిలెన్స్ కావాలి, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ కావాలి, ఎగ్జాక్ట్లీ అకౌంటబిలిటీ కావాలి. ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఎక్కడ సెట్ అయింది, ఎక్కడ ప్రింట్ అయింది, ఈవెన్ లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండాలి. ద క్వశ్చన్ ఆఫ్ థర్డ్ పార్టీ డస్ నాట్ పేపర్ లీక్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అనే ఒక చట్టం రీసెంట్గా తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరిలో 2024లో తీసుకురావడం జరిగింది. సో సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుందని ఆశిద్దాం. నీట్కి సంబంధించి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వ్యక్తం చేసిన ఒపీనియన్ ఇది, నీట్ ఉండాలి, దీని ఉద్దేశం చాలా మంచిది, కానీ వ్యవస్థని పటిష్టం చేయడం చాలా అవసరం, విజిలెన్స్ ఉండడం చాలా అవసరం, టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఉండాలనేది కూడా చాలా అవసరం. దానితో పాటు హ్యూమన్ అకౌంటబిలిటీ అండ్ క్రెడిబిలిటీ ఈజ్ ఆల్సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆయన చెప్పినట్టు పోలీసింగ్ ఫ్యాక్టర్ ఉన్నా సరే, టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఉన్నా సరే, 6 నెలలకైనా సరే, సంవత్సరానికి ఒకసారి అయినా సరే, ప్రతి మనిషికి ఇండివిజువల్గా నేనే తప్పు చేయకూడదు అన్న ఒక చిన్న నైతికత ఉంటే అప్పుడు మనం ఎన్టీఏని బ్లేమ్ చేయక్కర్లేదు, ఈ పర్టికులర్ పేపర్స్ని లీక్ చేసిన వాడిని బ్లేమ్ చేయక్కర్లేదు, ఇవాళ ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మానసిక వ్యధకి కారణం కూడా మనం వెతకాల్సిన అవసరం లేదు. సో లెట్స్ బీ ఫస్ట్ జెన్యూన్ టు ఆర్ సెల్ఫ్, ఫాలోడ్ విత్ ఆల్ ది ఇన్పుట్స్ టేకెన్ ఫ్రమ్ ది రెస్పెక్టెడ్ ప్యానలిస్ట్ ఇన్ టుడేస్ డిస్కషన్. ఇది ఇవాళ సత్యమేవ జయతే.